ఓకే కొన్ని కేసుల్లో కొద్ది కొద్ది అమౌంట్లకేనే ఈడి వచ్చేసింది కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళు దర్యాప్తు చేశారు మొన్న ఏమద్ద అయితే తెలంగాణలో ఎమ్మెల్యేని కొట్టడానికి ఎవరో ఇద్దరు స్వామీజీలు వచ్చారు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇస్తామని అన్నారు అంటే వాళ్ళు తెచ్చింది కూడా లేదు అలాంటి కేసులో ఇక్కడ కేసు పెడతారు పోలీసులు వెంటనే ఈడి వచ్చేసి ఆ వివరాలను ఇవ్వాలంటారు కానీ ఇదే కేసులో 2001 నుంచి ఈ కేసు నడుస్తా ఉంది 2001 నుంచి కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి 2001 నుంచి కూడా 35 36 మందిని దీంట్లో అరెస్ట్ చేశారు కోర్టుకు పంపించారు ఇన్ని జరిగినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఈడి రాలేదు ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది ఆల్రెడీ ఈ కేసులో కొంత ఈడి ఇన్వాల్వ్ అయ్యింది ఒక 6 7 మందిని అరెస్ట్ చేసింది వాళ్ళని జైలుకు పంపించింది ఇక్కడ ఎందుకని టైం తీసుకుంటా ఉంది దీని వాళ్ళకి ఏదైనా వేరే ప్రాస్పెక్టివ్ ఉండండి ఉండొచ్చా సార్ అలాగే మీరు 2001 అన్నారు కానీ ఐ థింక్ 2021 నుంచి అరెస్టులు జరిగాయని అనుకుంటాను సో 2021 నుంచి ఇందులో 2021 నుంచి అరెస్టులు జరుగుతున్నాయి సో ఇందులో ముఖ్యంగా ఈడీ ఆల్రెడీ రావడం ఐ థింక్ ఒక నలుగురిని అరెస్ట్ చేశారని కూడా నేను చదివాను పేపర్లో అవును సో ఈడీ అన్నది మనీ లాండరింగ్ గురించి వాళ్ళు చేస్తారు మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది ఏ వ్యక్తులు చేశారు మనీ లాండరింగ్ అన్న మీద ఈడీ ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా రీరూట్ చేసి బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేసుకున్నారన్నదే మనీ లాండరింగ్ సో ఆ మనీ లాండరింగ్ లో ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు అంటే ఏ వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద మనీ లాండరింగ్ కింద కూడా చార్జ్షీట్ వాళ్ళు విడిగా వేసుకుంటారు సో ఈడీ ప్రక్రియ అన్నది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దాని కాపీ అక్కడ ఈడీ వాళ్ళకి ఇస్తారు ఈ కేసులో మనీ లాండరింగ్ ఏదన్నా ఉందా అన్నది ఈడీ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా చూస్తారు సో ఇందులో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఐ థింక్ ఒక 30-40 కోట్లు కూడా వాళ్ళు రికవర్ చేశారని కూడా నేను పేపర్లో చదివాను కాబట్టి ఈడీ ప్రక్రియ విడిగా జరుగుతుంటుంది సిఐడి ప్రక్రియ విడిగా జరుగుతుంటుంది అంటే కొంతమంది విషయంలో వచ్చింది ఇదే కేసులో ఇన్వాల్వ్ అయిన A1 A6 A7 A8 వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడే దీనికి మొత్తం సూత్రధారి పాత్రధారి అంటున్నారు అంటే ఎవరెవరైతే మనీ లాండరింగ్ లో ఉన్నారో ఈ 35 మంది మనీ లాండరింగ్ లో ఉండకపోవచ్చు ఓకే ఆరి 37 మంది మనీ లాండరింగ్ లో ఉండకపోవచ్చు మనీ లాండరింగ్ ఎవరు చేశారు ఎవరి అకౌంట్లలో డబ్బులు వచ్చాయి ఎటు వెళ్ళాయి అది మాత్రమే ఈడీ చూస్తుంది ఓకే జస్ట్ సిఐడి వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు బట్ అతని మనీ లాండరింగ్ లో అతని భూమిక ఏది లేదనుకుంటే అందులో మనీ లాండరింగ్ ప్రకారం అతని మీద